ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్. అతనికి యూట్యూబ్లో 311 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండడం చాలా కష్టం. కానీ మిస్టర్ బీస్ట్ కూడా క్రియేట్ చేయలేని కొన్ని రికార్డ్స్ని ఫుట్బాల్ ప్లేయర్ అయిన క్రిస్టియానో రొనాల్డో క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్స్ ఏందో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. క్రిస్టియానో రొనాల్డో ఛానల్ పేరు యువర్ క్రిస్టియానో. ఈ ఛానల్ని ఆయన 8 జులై 2024 రోజు క్రియేట్ చేశాడు. కానీ అతని ఫస్ట్ వీడియోని 21 ఆగస్ట్ రోజు అప్లోడ్ చేశాడు. అతని ఫస్ట్ వీడియోకి 14 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రొనాల్డో ఇప్పటి వరకు ఆయన ఛానల్లో 19 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాడు. ఇంకా అన్ని వీడియోస్కి కలిపి మొత్తం 40 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఇంకా ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడితే, రొనాల్డో క్రియేట్ చేసిన ఫస్ట్ రికార్డ్ ఏంది అంటే, ఆయన ఛానల్ క్రియేట్ చేసిన జస్ట్ 22 మినిట్స్లోనే సిల్వర్ ప్లే బటన్ని పొందాడు. అంటే 100K సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేశాడు. ఒక యూట్యూబర్ ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తే, ఎన్నో కష్టాలు పడితే 100K సబ్స్క్రైబర్స్ అవుతారు. కానీ రొనాల్డో దానిని జస్ట్ 22 మినిట్స్లోనే సాధించాడు. ఇంకా సెకండ్ రికార్డ్ గురించి మాట్లాడితే, జస్ట్ 90 మినిట్స్లోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని కూడా క్రాస్ చేశాడు. ఇంకా 90 మినిట్స్లోనే గోల్డ్ ప్లే బటన్ని కూడా సాధించాడు. ఇంకా అతను క్రియేట్ చేసిన అన్నిటికంటే కఠినమైన రికార్డ్ ఏంది అంటే, 12 గంటలు దాటక ముందే రొనాల్డో 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ని కూడా క్రాస్ చేశాడు. ఇంకా ఒక్కరోజులోనే డైమండ్ ప్లే బటన్ని సాధించాడు. ఇంకా రొనాల్డో అతని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ గోల్డ్ ప్లే బటన్ వచ్చింది అని ఒక రీల్ చేశాడు. ఆ రీల్కి మొత్తం 133 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో రొనాల్డో టాప్1లో ఉన్నాడు. అతనికి మొత్తం 636 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మిస్టర్ బీస్ట్ కూడా ఇలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేయలేదు. ఒకవేళ మీకు కూడా రొనాల్డో ఇష్టమైతే, రొనాల్డో కోసం ఒక్క హార్ట్ ఇమోజీని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి.